అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిసన్ టు ద రీడింగ్ ఈరోజు పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల్లోంచి మరో మంచి హాస్య కథని మీకు చదివి వినిపించబోతున్నాను కథ పేరు భాగవత సారం కథ ఇలా మొదలవుతుంది తాతయ్య గారు అమ్మమ్మ మళ్ళీ వాదన వేసుకున్నారు నా ఆరోగ్యం బాగుండడం లేదు పెందలాడే భోజనం చేయమంటాడు హోమియోడాక్టరు చెప్పినా చెవికి ఎక్కదు నీకు అంటారు తాతయ్య నే ఊరికే కూర్చుంటున్నానా లేచిన దగ్గర నుంచి పరుగులు పెడుతూనే ఉన్నాను పని తెలితేగా అంటుంది అమ్మమ్మ ఎలా తెలుతుంది శుచి శుభ్రం అంటూ చీపుళ్ళు కడిగి ఇల్లు తుడిచి గుడ్డలు ఉతికి చాంతాళ్ళు కడిగి సూర్యుడు నడినెత్తికెక్కితేగా అని పొయ్యి వెలిగించవు నా అంచారమ్మవో అంట నక్షత్ర దర్శనం అన్నట్లు ఏ మూడింటికో పెడతావు పిండాకుడు అని విసుక్కున్నారు ఇదంతా నా కోసమా నా జీవితం అంతా జాగ్రీ అంకితమైపోయింది ఆ గోడెక్కి కూర్చున్న అందరికీ పూజ చెయ్యాలా మహానైవేద్యం పెట్టాలా మీరు చూడబోతే గంట వినగానే వచ్చి పీఠ మీద కూర్చుంటారు ఇటు మీకు వడ్డించి దేవుడికి తాంబూలం కూర వడ్డించి మంత్రపుష్పం నా సాయశక్తుల పరుగులు పెడుతూనే ఉంటాను ఇంతకన్నా చేయడం నాకు చేత కథ బాబు అంటుంది గద్గద కంఠంతో కాస్త చాదస్తం తగ్గించుకో హైరాణ పడకుండా పెందలాడే పనులు తెములుచుకో అని అందరూ చెప్తారు అమ్మమ్మతో అయినా ఆవిడ గొడవ ఆవిడదే ఒక పాతగుడ్డ తీసుకుని కిటికీ తుడవడం ప్రారంభిస్తుంది పని చేసే సమయంలో భక్తి పాటలు పాడుకోవడం ఆవిడికి అలవాటు ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలకవా రామచంద్ర అంటూ కిటికీ తుడుచుకుంటూ తాదాత్మ్యం చెందుతుంది ఏ దయ దయజూచవో అంటూ పాడుతూ ఉంటే అడ్డు వస్తారు తాతయ్య నువ్వు ఆ పాట పాడుకోవలసింది నేను పన్నెండు రామదాసు కీర్తనలు అయిపోయినా మొదటి కిటికీ దగ్గరే ఉన్నావు ఈ లెక్కన ఇరవై రెండు కిటికీలు పదిహేను ద్వారబంధాలు తుడిచేదెప్పుడు మడి కట్టుకునేది ఎప్పుడు వంట చేసి నాకింత ముద్ద పెట్టేదెప్పుడు ఎప్పుడు ఇదిగో అయిపోయింది అంది అమ్మమ్మ ఇట్లా కాదు కాని నా మాట విని ఒక్కో కిటికీకి ఒక్కో కీర్తన నియమం పెట్టుకో కిటికీలకు రామదాస్ కీర్తనలు తలుపులకు త్యాగరాజస్వామి కీర్తనలు అని అనుకో సింహద్వారానికి కావాలంటే ఓ పంచరత్న కీర్తన పాడుకో ఇట్లా నియమానుసారంగా నడుచుకుంటే నీకు సుఖం నాకు సుఖం అంటూ సలహా చెప్పారు బాగానే ఉంది సంబడం పాట అయిపోయినా ఇంకా దుమ్ము ధూళి మిగిలిపోతేనో అయినా పని పనే పాట పాటే రెండింటికి లంకి కుదరదు అని చెప్పేసింది నీ మతం నీదే చెప్తే అర్థం కాదు నీ శుభ్రతకు తట్టుకోలేక ఏదో నాడు నేను హరీం అంటాను అప్పుడు కాని నీ తిక్క కుదరదు అంటారు తాతే ఏమిటా అపభ్రంశం మాటలు నేనేదో మిమ్మల్ని మార్చి పారేస్తున్నట్టు హైరాణ పడిపోతారు అర్ధసేరు పాలు కాచి చిక్ ఇక్కటి కాఫీ ఇస్తే కంచు గిన్నె నిండా తాగారు చాలా ఎంతసేపు తిండి కొడవే మీకు పొద్దు పొడిచేనమ్మ నారాయణ పొట్టలకు వేళాయ నారాయణ అని శుభ్రం వదిలేసి నేనుండలేనమ్మా అంటుంది అమ్మమ్మ చెప్పి చెప్పి విసిగెత్తి ఊరుకున్నారు అందరూ గుళ్ళో భాగవతం చెప్పడానికి వచ్చాడు ఓ పండితుడు స్వయం పాకం ఏర్పాటు చేశారు భాగవత సప్తాహం మొదలైంది మొదటి రోజున పురుషుడు ముక్తి పొందాలంటే యజ్ఞయాగాదులు చెయ్యాలి తపస్సు చెయ్యాలి కానీ స్త్రీ ముక్తి పొందాలంటే సేవ చేస్తే చాలు అని చెప్పారట తాతగారికి ఆశ కలిగిందట అయ్యా రేపు మా వాళ్ళని తీసుకొస్తాను ఈ ముక్క మళ్ళీ చెప్తే నాకు మేలు చేసిన వారు అవుతారు అన్నారట ఆయనతో పిన్ని గారు మిమ్మల్ని సరిగ్గా చూడరా బాబాయ్ గారు అని అడిగట ఆయన బాగానే చూస్తుంది కాకపోతే వేళకి అన్నం పెట్టకుండా డొక్క మార్చేస్తుంది అని చెప్పారట ఆయనతో సరే తీసుకురండి ఈ పతిభక్తి గురించి మరింత మనసుకి హత్తుకునేలాగా చెప్తాను అని హామీ ఇచ్చారు ఆయన అమ్మమ్మని రమ్మంటే ఇదిగో మాధవ అదిగో మాధవ అంటూ రోజులు గడిపేసింది ఒకరోజు పని తెలుసుకుని వెళ్ళింది కానీ అప్పటికే పండితులు వారు కథ ముగించి స్వస్తి ప్రజాభ్యాం అనేస్తున్నారట ఇక మిగిలింది ఒకే రోజు తాతగారు గట్టి పట్టుదలతో నయానా భయానా చెప్పి వెంట పెట్టుకుని వెళ్ళారు ఆఖరి రోజు కాబట్టి చాలామంది వచ్చారు తాతగారు భార్య సమేతంగా రావడం చూసి సందర్భం కాకపోయినా పతిభక్తి గురించి చెప్పారట ఆయన చెప్పినది వింటే చెండిక కూడా పతిభ్రతగా మారిపోవాల్సిందేనట మంగళహారతి చదివింపులు అయ్యాక ఇంటికి వచ్చాక ఎలా ఉంది భాగవతం అని అడిగారట భేషుగ్గా ఉంది మంచి పాండిత్యం కంచు కంఠం జన్మ చరితార్థం అందిట అమ్మమ్మ పతిభక్తి గురించి ఎంత గొప్పగా చెప్పాడో విన్నావా పతిభక్తి గురించా ఎప్పుడు చెప్పాడు గతుక్కు అన్నారు తాతయ్య అదేమిటి అంతసేపు చెప్తాను ఏమా మరి ఎప్పుడు చెప్పాడు అన్నట్లు మరిచాను శ్రీదేవమ్మ నిన్న రాంభట్లపాలెం నుంచి వచ్చింది కూతురు నీళ్ళోసుకుంది కదా నీరసంగా ఉందిట చెప్తుంటే తాతయ్యకి చిరాగేసేసింది అందుకే నాకు కొళ్ళు మండేది భాగవతం వినమని తీసుకెళ్తే పక్క వాళ్లతో కబుర్లు వేసుకుని పతిభక్తికాస్త గాలికి వదిలేస్తే అని విసుక్కున్నారు తెల్లవారింది తోటలో పూలన్నీ కోసి పెద్ద గంగాళం నిండా నీళ్లు తోడి దానిలో ఈ పూలు వేసి కడిగి బుట్టకి వాడేస్తోంది అమ్మమ్మ ఇదేమిటి ఈ పూల శుభ్రత కార్యక్రమం ఇది వరకు లేదే ఆశ్చర్యంగా అడిగారు తాతయ్య భలేవారు మీరు నిన్న భాగవతంలో చెప్పారు వినలేదా పువ్వుల్ని క్రిమికీటకాదులు పక్షులు ఎంగిలి చేస్తాయి వాటిని శుభ్రపరిచి ఆ తర్వాతే దేవుడికి పూజకి వినియోగించాలి అని స్పష్టంగా చెప్పారు సమాధానం సమాధానం చెప్పింది ఆవిడ టపీమని నెత్తి బాదుకున్నారు తాతయ్య శ్రీరామచంద్రా అంత భాగవతంలో నువ్వు గ్రహించింది ఇదిటే ఇక నుంచి ఇంకో గంట ఆలస్యంగా నాకు తిండి పెడతావు కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అయ్యింది అనుకున్నారు నీరసంగా బలవంతాన భాగవతం వినడానికి తీసుకెళ్ళడము మంచిదే అయ్యింది ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి ఎందుకైనా మంచిదని మరోసారి పువ్వులు కడుగుతూ అదండి బాగుంది కదా భాగవత సారం అనే కదా నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి హాస్య కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం